మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి ప్రజలకు దగ్గర కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు అన్ని పార్టీలకు ఉప ఎన్నికలు కీలకం కావడంతో మద్యం డబ్బు పదవులు ఏదైనా సరే ఇవ్వడానికి సిద్దపడుతున్నాయి ఉప ఎన్నిక ఫీవర్ తో నియోజకవర్గం వేడెక్కగా భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మునుగోడు ఉప ఎన్నికలతో రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో తమ హడావిడి మొదలు పెట్టేశాయి పోటాపోటీ భారీ బహిరంగ సభలు ముఖ్యనేతల పర్యటనలతో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నేతలు కార్యకర్తల హడావిడితో సందడిగా మారాయి ప్రధాన పార్టీలు తమ ప్రచారాల జోర్ను పెంచాయి ఆ ప్రచారాలతో కేడన్ను ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపారు తాయిలాల పంపిణీ చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆపరేషన్ ఆకర్షణతో ప్రజాప్రతినిధులను గ్రామ నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు భారీగానే ఖర్చు చేస్తున్నాయి కులాలు వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మద్యం మత్తులో ముంచే విషయంలోనూ ఏమాత్రం వెనుకాడటం లేదు ఈయన సుమారు ఎనభై ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు వంద గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు అమ్ముతున్నారు మీరు ప్రారంభించాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ముఖ్య నాయకుల భారీ బహిరంగ సభలు పర్యటనల సందర్భంగా ప్రచారానికి ఖర్చు చేయడంతో పాటు మందు విందు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే చండూరు కాంగ్రెస్ పార్టీ మునుగోడులో టీఆర్ఎస్ బీజేపీలు భారీ బహిరంగ సభలను నిర్వహించిన సందర్భాలలో జన సమీకరణకు భారీగానే డబ్బు ఖర్చు చేశాయి మద్యం పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదట స్థానికులను కేడర్ను జనాన్ని ప్రసన్నం చేసుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంది మునుగోడులోనే కాదు పక్క నియోజకవర్గాలకు చెందిన వైన్స్లలో కూడా సేల్స్ భారీగానే పెరిగిపోయాయని సమాచారం ఇక నియోజకవర్గంలోని బార్లు వైన్లు బెల్ట్ షాపులన్నీ రోజంతా మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి గతేడాది ఆగస్టు నెలతో పోల్చుకుంటే పదకొండు కోట్లకు పైగా అదనంగా అమ్మకాలు జరిగాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన తర్వాత గడిచిన ఇరవై ఆరు రోజుల్లో ముప్పై ఆరు కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగినట్లు సమాచారం పోయిన ఏడాది ఆగస్టు నెలలో ఇరవై ఐదు కోట్ల అమ్మకాలు జరిగితే తాజాగా ఉప ఎన్నికల హడావిడితో సేల్స్ అమాంతం పెరిగిపోయాయి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కనీసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించను లేదు కానీ ప్రధాన పార్టీల నేతల ప్రచార సమయంలో ఈ స్థాయిలో అమ్మకాలు ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఈయన సుమారు ఎనభై ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు వంద గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు అమ్ముతున్నారు మీరు ప్రారంభించాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి